नमः स्वाहा अय्या देवराज गारु ई होमं पूर्तयिंदी मीरु लेचि निंचुनि ई पूर्णाहुति चेस्ते होमं परिसमाप्तं अवुतुंदि నిన్నెలా వదులుతానరా మీ వాళ్ళందర్నీ మనశాంతిగా ఎలా ఉంచుతాను నన్ను చంపాలని చూస్తావా దేవరాజు కొడుకుని చంపాలని చూస్తావా నేను శంకర్ 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 సేమ్ ఇప్పుడు నువ్వు కూడా అలాగే బతిమలాడవే కొంచెం సాటిస్ఫై అవుతాను నీ తల్లీ నీ చెల్లి నీ వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళందరూ నేను లేకపోతే బాగా ఏడుస్తారు నేను లేకుండా వాళ్ళు బతకలేరు అని బతిమలాడవే బతిమలాడు 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 అప్పుడు మీ నాన్నకి ఏం జరిగిందో సేమ్ ఇప్పుడు నీకు అదే జరుగుతుంది కాకపోతే ఎ స్మాల్ చేంజ్ అప్పుడు రమణగాడు మీ నాన్నని కత్తితో పొడిచి చంపాడు ఇప్పుడు నేను నిన్ను నువ్వు కష్టపడి తీసుకున్న కోతిలోనే కప్పెట్టి చంపబోతున్నానే అసలు నాకు మీ నాన్నని చంపాలని కోరిక చాలా బలంగా ఉంటది ఎప్పుడు రమణగాడితో మీ నాన్నని ఎలా పొడిచి చంపాలో డిస్కస్ చేసేవాడిని చివరికి ఆ అదృష్టం వాడికి దక్కింది ఏం చేయను మై బ్యాడ్ లక్ ఓన్లీ నిన్ను చంపే అవకాశం అన్న దొరికింది దీంతో సాటిస్ఫై అవుతాను శత్రుశేషం అంతా ఉంచుకొని నీతోనే సాటిస్ఫై అవ్వాలనుకోవటం తప్పు కదా అవను అస్సలు సాటిస్ఫై అవను నీ అమ్మని నీ చెల్లిని ఆ కాశీకణ్ణి మీ వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా చంపుకుంటూ వస్తాను నాకు ఎప్పుడు మూడొస్తే అప్పుడు కోడి పీక కోసినట్టు మీ వాళ్ళ పీకలు కోస్తాను ప్రస్తుతం నిన్ను ఫినిష్ చేస్తాను అబ్బాబాబాబాబా ఎన్ని డ్రామాలు ఆడవే మా అమ్మ నాన్నని ఎంత మోసం చేసావే నిన్ను ఇంత సింపుల్గా చంపేస్తే ఎలాగే అసలు నువ్వు మా ఇంటికి వచ్చిందే నా మీద మోజుతో కదా మరి ఆ మోజు తీర్చకుండా నిన్ను పైకి పంపించేస్తే నీ ఆత్మ ప్రశాంతంగా ఉండదు కదా ప్రేతాత్మ వైపోయి నా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అందుకే నీ మోజు నీ మీద నాకున్న మోజు తీర్చేసుకుని నిన్ను పాతేస్తాను ఇప్పుడు కూడా ఇది సింటు వాసన కాదు ఈ ఒంటి వాసనే డాబా మీద తప్పించుకున్నా శోభన గదిలో తప్పించుకున్నా కాంతయ్య గారి ఇంట్లో తప్పించుకున్నా చివరికి ఇలా ఓపెన్ ప్లేస్ లో అది మీ నాన్నని చంపిన చోటే తప్పించుకోలేం Hey
మోసం చేసినప్పుడు గుర్తుకు రాలేదా? మా మనుషుల్ని హింసించినప్పుడు గుర్తుకు రాలేదా? పాపం ఆడపిల్లల తండ్రిని కూడా చూడకుండా మా నాన్నని అన్యాయంగా చంపినప్పుడు తెలియలేదా? పెళ్ళాన్ని టార్చర్ చేసినప్పుడు, పెళ్ళాన్ని పరాయి వాళ్ల ముందు హింసించినప్పుడు తెలియలేదా పాప పుణ్యం? ఏదిరా పాపం, ఏది పాపం? నీలాంటి నీచుల గుండెల్లోకి కత్తి దింపడం పాపం కాదా? పుణ్యం, పుణ్యం, పుణ్యం. ఇది నువ్వు నా మెడలో కట్టిన తాళి కాదు, జస్ట్ ఒక తాడు. నువ్వు నా భర్తను కాదు, రాక్షసుడివి. ఇప్పుడు నేను చేస్తున్నది రాక్షస సంహారం.
అయ్యా మీరు ఏమి అనుకోనంటే మీకో విషయం చెప్తాను మీరు మీ అబ్బాయికి మంచి జరగాలని ఆయన జాతకానికి పూజ చేయించి హోమం చేయించారు కానీ అలా జాతకం కాలిపోయింది అంటే ఆ జాతకుడికి ఏ మాత్రం మంచిది కాదయ్యా పొరపాటుని చేయి జారి జాతకం అగ్నిలో పడితే నా కొడుకు జీవితం బుగ్గైపోతుందని చెప్తారా భయపడతారా అయ్యా అది మాట్లాడకండి మనిషి కట్టం వచ్చినప్పుడు భుజం తట్టి నిలబెట్టాలి గాని భయపెట్టి పడగొట్టకూడదు దేవుడంటే మంచి చేసేవాడని నమ్మకం దేవుడు కాడుండే మీరే ఆ నమ్మకాన్ని అపనమ్మకం చేయకండి ఏముండే మనకు జరిగిన దానికి పంతులు గారిని కోపపడితే ఏ ఉపయోగం అంటే భారతి మనకేమీ జరగలేదు జాతకం కాలిపోతే జీవితం కాలిపోద్దా ఇది కాలిపోతే ఇంకోటి రాయించుకుంటాం అప్పుడు మళ్ళీ కొత్త జీవితం మొదలవుద్దా వద్దు భారతి ఇలాంటి వాటికి నువ్వేం భయపడొద్దు शंकर अल्लुड़ी आड़ निक्षेपंगे कंगार पड़को नसले आत्र दिना ना अल्लुड़ दाँसाड़ो चूड़ा चाह आत्र की दाखी सुखल चूपस्तू उ अय्या देवराज गारु కాలిపోయిన జాతకం కొత్తగా రాయించుకోవచ్చు కానీ జీవితాన్ని కొత్తగా రాయించుకోలేం కదా మీరు నమ్మినా నమ్మకపోయినా నిస్సందేహంగా మీ అబ్బాయి జాతకం చాలా చిక్కుల్లో ఉంది లారీ శంకర్ ఎక్కడికి తీసుకెళ్ళింది ఎందుకు తీసుకెళ్ళింది నన్నేమో అన్ని నీట్ గా సర్దేమని చెప్పింది సర్దేశాను ఇప్పుడు దేవరాజ్ వాళ్ళొస్తే ఏం చెప్తుంది నాకు అసలు కాలు నిలబడట్లేదు ముందు వెంటనే అల్లుడు చేసిన అరాసకాన్ని కళ్ళారా చూసేయాలి ఆడి దెబ్బకి దాని బాబు మాస్కాల్ని పక్కన పడేసి పారిపోయి ఉంటుంది అమ్మో దేవరాజ్ గారు వచ్చేసారు ఇప్పుడు లారీ గురించి అడిగితే ఏం చెప్పాలి శంకర్ ఏడంటే ఏం చెప్పాలి గుడికెళ్ళారనాలా ఊరెళ్ళాడనాలా గుడికంటే తిరిగి వచ్చేస్తారని ఎదురు చూస్తారు ఊరెళ్ళారంటే ఎందుకెళ్ళారని ఫోన్ చేస్తారు ఇప్పుడు నేను ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు లారీ వచ్చేంత వరకు ఏం చెప్పకూడదు ఇల్లంతా శుభ్రంగా ఉంది ఏ గొడవ జరిగినట్లేదే ఏ మైత్రి మైత్రి ఇలారా ఏటిదంతా నరసింహం గారికి మాస్కల్ పెట్టారు కదా అంటే అదే అది కాదే నీ మొహం మండ అల్లుడేం చేయలేదా ఏంటి చేసేది నీ దినం ఆ శంకర్ ఏం చేస్తాడు అంటే లహరి చేసేసింది కదా లహరా లహరేం చేసింది లహరి అల్లుడు నేను చేసింది ఏం మాట్లాడుతున్నారు అంటే లహరి శంకర్ నేను చేస్తుంది వాళ్ళ నాన్న కార్యక్రమం చేస్తుంది శంకర్ 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 ఆంటీ శంకర్ ఇంట్లో లేడు ఆంటీ ఇంట్లో లేడా ఎక్కడికి వెళ్ళాడు ఏమైపోయాడు అబ్బా భారతి కంగారు పడిపో మాకు ఏమ్మా శంకర్ ఎక్కడికి వెళ్ళాడు అవును లహరేది
అడుగుతుంటె అలా నాంచుతావేమి? సమాధానం చెప్పు. లహరేది బయటికి వెళ్ళిందంటి మరి శంకరేడమ్మా? శంకర్ కూడా బయటికి వెళ్ళాడు. అదేటమ్మా, లహర్ ఎక్కడికి వెళ్ళింది, శంకర్ ఎక్కడికి వెళ్ళాడు? అంటే ఇద్దరు కలిసే వెళ్ళారు అంకుల్. ఇద్దరు కలిసా? ఇద్దరు కలిసేలా వెళ్తారు? ఎందుకు వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు చెప్పవే. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఎక్కడికంటే గుడికి గుడికి వెళ్ళారు. గుడికా? గుడికా? గుడికి ఎందుకు వెళ్ళారు అంటే ఆంటీ పిండాలు కలపడానికి. పిండాలు కలపడానికి గుడికి వెళ్ళడమేంటే నీ పిండాకుడు? అంటే గుడికి అంటే గుడికి కాదు, పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళి పిండాలు కలిపేసి తర్వాత గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తానన్నారు. మరి అది పోనేమైందమ్మా? ఆపైపోయిందని వస్తుంది. అది అది ఛార్జింగ్ అయిపోయి ఉంటుందా అండి? చూసావా భారతి, అనవసరంగా శంకర్కి ఏదో అయిపోతుందని తెగ కంగారడిపోయావు. ఇప్పుడు చూడు, శంకర్ అమ్మాయికి తోడుగా గుడికి వెళ్ళాడంట. మీరు మాత్రం కంగారు పడలేదేటి? గుడికి వెళ్ళడమేటి, అసలు ఇక్కడ ఏం జరిగింది? శంకర్ గురించి మీరు కంగారు ఎందుకు పడ్డారా అంటే శంకర్కి ఏమవుతుంది? ఏం లేదమ్మా, హోమం చేశాక శంకర్ జాతకం హోమగుండంలో జారిపడిపోయి కాలిపోయింది. దాంతో శంకర్ కేదో జరిగిపోయిందేమోనని ఒకటే కంగారు. గుడికాడి నుంచి ఇంటికి వచ్చే వరకు ఒకటే దండాలు మొగ్గు. చాలండి బడాయి. మైత్రి, శంకర్ లహరితో కలిసి నిజంగానే గుడికి వెళ్ళాడా? అవునా అంటే వాళ్ళిద్దరూ కలిసే వెళ్ళారు. ఏటి సుభద్ర, నీ అనుమానం ఏటి? ఏం లేదు వదినా, ఏం లేదు. ఏమ్మా మైత్రి, నా మిత్రుడి కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగినట్టుంది. జరిగింది అంకుల్, చాలా చాలా బ్రహ్మాండంగా జరిగింది. మిత్రమా, క్షమించు, నీ కార్యక్రమానికి లేకుండా నేను వెళ్ళాల్సి వచ్చింది, అందుకు చాలా బాధపడ్డాను. కానీ ఒకందుకు సంతోషించాను, నీ కార్యక్రమం నా ఇంట్లో జరిగినందుకు. అది మాత్రం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. చూసావా మైత్రి అయిన సంతోషం? ఇదే నరసింహని పగోడు అనుకున్నప్పుడు పెద్ద పులైపోయేవారు. ఇప్పుడు మనసుకు నచ్చిన మనసు అయ్యేసరికి చిన్న పిల్లల్లా సంతోషపడిపోతున్నారు. ఇవన్నీ నాటకాలని నాకు లహరికి బాగా తెలుసు. ఇప్పుడు లహరి శంకర్ని ఏం చేసిందో తెలిస్తే అప్పుడు మీ అసలు రూపాలు బయటకు వస్తాయి. అప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారో తలుచుకుంటేనే అమ్మో. అసలు ఏం జరిగింది,
ఈ మైత్రి చెప్పేది నిజమేనా? అలా ఎందుకు జరుగుతుంది? శంకర్ దాని వెనక వెళ్ళడం ఏంటి? హలో రే శంకర్ ఏడ్రా, లారీ ఎటు వెళ్తున్నావేంటి? లోపల అందరూ ఉన్నారు, నువ్వు బిట్రా. లారీ ఏమైంది? శంకర్ శంకర్ ఏడి ఎక్కడుండాలో అక్కడే ఉన్నాడు.